అవశేష అవయవాలు లేదా వెస్టిజల్ ఆర్గాన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అవశేష అవయవాలు, జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి. కణాలు కణజాలాలను ఏర్పరుస్తాయి, కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. అవయవ వ్యవస్థలు జీవి దేహాన్ని నిర్మిస్తాయి. కొన్ని అవయవాలు పూర్తిగా లేదా పాక్షికంగా నిరుపయోగంగా ఉండిపోతాయి, అందుకే వీటిని అవశేష అవయవాలు లేదా పీనల్ గ్లాండ్స్ అని అంటాం. మానవుడిలో అవశేష అవయవాలు 180కి పైగా ఉన్నట్టు గుర్తించారు. అందుకే మానవ శరీరాన్ని అవశేష అవయవాల ప్రదర్శనశాల లేదా నడిచే అవశేష అవయవాల మ్యూజియం అని విల్టన్ షీమ్ అనే శాస్త్రవేత్త అభివర్ణించాడు. మానవుడిలో అవశేష అవయవాలలో ముఖ్యమైనది ఉండుకము లేదా అపెండిక్స్, అలాగే చర్మం పైన ఉండేటటువంటి కేశాలు, మగవారిలో క్షీరగ్రంథులు, నేత్రావరణ పటలం, పిలిక సెమిలునారీస్, అలాగే జ్ఞాన దంతాలు, విజ్డమ్ టీత్, అలాగే చెవి తమ్మ, చెవి పైన ఉండేటటువంటి రంధ్రం, చెవి డొప్ప, చెవి కండరాలు, బాహ్య చెవి చివర ఉండే డార్విన్ పాయింట్, ఇవన్నీ కూడా అవశేష అవయవాలే. వీటితో పాటు స్త్రీలలో గాహ్యాంగ కుహరం, హైమెన్ కూడా అవశేష అవయవం. అలాగే కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు, అలాగే గవద గ్రంథులు, టాన్సిల్స్, అలాగే ముక్కులో ఉండే పీనల్ గ్లాండ్ లేదా ఒమిరో నాసిల్ ఆర్గాన్, తర్వాత గోస్ బంప్స్ అంటే ఒళ్ళు గగుర్పాటుతో వెంట్రుకలు నిక్కబొర్చుకునేటటువంటి చర్య కూడా అవశేష అవయవంగా మనం చెప్పవచ్చు. తర్వాత కుకుక్స్ వెన్నుముక చివరి భాగాన త్రిభుజాకారంలో ఉండేటటువంటి ఎముకను కుకుక్స్ అంటారు. ఇది కూడా ఒక అవశేష అవయవంగా మనం చెప్పవచ్చు. అలాగే అనుత్రికం, క్షీణించిన రదలికలు, పొత్తి కడుపులో పైరమిడల్స్ కండరాలు, కాళ్లకు చేతులకు ఏర్పడే 5వ లేదా అదనపు వేళ్ళు, వ్యక్తీకరించబడినటువంటి జన్యువులు, కొన్ని ప్రవర్తనలు, ఎంజైములు, మాధ్యమిక పదార్థాలు, ఇవన్నీ కూడా మానవుడిలో ఉండే అవశేష అవయవాలు దాదాపు 180 ఉన్నట్లుగా సైంటిస్టులు గుర్తించడం జరిగింది. అవే కాకుండా కొన్ని పక్షులలో, క్షీరదాలలో, పాములలో, ఇతర జీవుల్లో కూడా ఈ అవశేష అవయవాలు ఉన్నట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.